జనరల్ గా ఈ ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేయాలంటే ఇట్ టేక్ టైం అండి, చాలా టైం తీసుకుంటుంది. బట్ ఎవ్రీ ఆర్టిస్ట్, ఎవ్రీ టెక్నీషియన్ ఆఫ్ ద ఫిల్మ్ చాలా దీని ఒక నిజం చెప్పండి ఒక యజ్ఞంలా చేస్తున్నారు. బికాజ్ ఎన్నింటికి మనకి అంటే 6 o'clock, సరే 6 o'clock, సరే 5:30 వెళ్దాం, వెంకటేశం కూర్చున్నాం, 6 షార్ట్ పెట్టారు లేదా 7 షార్ట్ పెట్టారు, చేసుకున్నాం, కంప్లీట్ అయిపోయిందా వచ్చేసాం. నో, అలా లేదు. ఇక్కడ ఇక్కడ ఏమవుతుందంటే మాకు ప్రతిరోజు షూట్కి ముందు వీ హ్యావ్ టు రిహర్సల్ ఎవ్రీ సీన్, ఎవ్రీ షార్ట్ మేము రిహర్సల్ చేసుకుంటూనే ఉండాలి. బికాస్ ఎవ్రీ టైమింగ్ ఇస్ చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాకి, టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందరూ ఇప్పుడు కెమెరామెన్ గారు కూడా మాతో పాటు ఆయన కూడా రిహర్సల్ చేయాల్సి వస్తుంది. సో ఇట్స్ లైక్ ఎవరు ఇక్కడ సెట్లో ఎవరు కూర్చుని ఉంటారు షూట్ జరిగేటప్పుడు, ఎవ్రీబడి విల్ బి ఆన్ ద అక్కడ ప్రాపర్ సిచ్యువేషన్లో అక్కడికి ఉండి మొత్తం అందరూ చూసుకుని అన్ని కంప్లీట్ అయ్యాక అప్పుడు టేక్ వెళ్తాము. సో ఒక యజ్ఞమే అండి ఇది, చాలా డెడికేటెడ్గా చేయాల్సిన సినిమా ఇది, లేకపోతే మేము తీసుకున్న కాన్సెప్టే పాడైపోతుంది. సో అందరూ అలాగే చేస్తున్నామండి. అండ్ ఇలాంటి ఫిల్మ్ని ఇంత ఫాస్ట్గా కంప్లీట్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ. అండ్ ఇప్పుడు ఆయన హ్యాండిల్ చేస్తున్న విధానం నిజంగానే మేము వీ కాంట్ షో యూ వాట్ వీఆర్ డూయింగ్ ప్రాపర్లీ, అది కనుక చూపిస్తే మీకే అర్థమవుతుంది ఆయన ఎంత కష్టపడుతున్నారు అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంత కష్టపడుతున్నారు. సో ఈ ఛాలెంజ్ మేము మీకు చూపించిన రోజు మేము ఆ రోజు మా కష్టాన్ని కూడా మీకు చూపిస్తాం. కాబట్టి ఫస్ట్ థింగ్, మహాప్రస్థానం అనే టైటిల్ యొక్క మీనింగ్, ప్రస్థానం అంటే జర్నీ, మహా అంటే ద గ్రేట్ జర్నీ అవ్వచ్చు, ద లాస్ట్ జర్నీ అవ్వచ్చు, అంటే ఒక మనిషి యొక్క ప్రయాణం. ఆ లైఫ్ ప్రయాణంలో అతను అనుభవించింది, ఆయన చూసింది, అది శ్రీశ్రీ గారి ఆయన ఇన్నర్ ఎమోషన్స్ యొక్క రిఫ్లెక్షన్. అది సమాజం మీద ఉంది, కమ్యూనిజం మీద ఉంది, బాధితుడి మీద ఉంది, పెట్టుబడిదారు ఆల్ డైమండ్స్ స్నేహితుడి మీద ఉంటుంది. సో ఇట్స్ నాట్ ఏ, అదొక ఫిలాసఫికల్ కాదు, అది ఒక థీరీ కాదు. ఆయన జర్నీ, ఒక రోడ్డు పక్కన ఒక ముసలామె బిచ్చమెత్తుకుంటూ, ఆమె చచ్చిపోతే, అవే చనిపోతే ఆ పాపం ఎవరిదని అడిగాను, ఆ కాకి నా పాపం ఏమి లేదని ఎంగిలి స్థాకు తీసుకుని వెళ్ళిపోయింది. దీంట్లో ఏ సిద్ధాంతం ఉండదు. అలా అంటుండే ప్రతి కవితలో కూడా డిఫరెంట్, ఒక స్నేహితుడి గురించి రాస్తారు. సో ఆయన యొక్క జర్నీ అది. సో ఎప్పుడైతే అది గొప్ప పుస్తకం అయిందో, మహాప్రస్థానం అంటే శ్రీశ్రీ గారు, అట్లా దానికి ఒక రాయల్టీ వచ్చేసింది. సో ఈ సబ్జెక్ట్లో నేను మహాప్రస్థానం ఎందుకు పెట్టానంటే, ఇతని జర్నీ, ఒక క్యారెక్టర్ యొక్క జర్నీ, ద గ్రేట్ లాస్ట్ జర్నీ, దానికి అది మ్యాచ్ అవుద్ది. సో దట్స్ వై నేను శ్రీశ్రీ గారిని అనుకరించాలనో లేకపోతే శ్రీశ్రీ గారి భావజాలనో నేను తీసుకోవట్లేదు. సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ ద టైటిల్ ఓన్లీ, అంటే ఆ టైటిల్ దీనికి మ్యాచ్ అవుద్ది అని ఉద్దేశం పెట్టడం తప్ప, సో ఆ పుస్తకంలో ఉండే భావజాలంతో చేయట్లేదు. అట్ ద సేమ్ టైం ఒక క్యారెక్టర్ యొక్క ఎమోషను, ఒక క్యారెక్టర్ యొక్క జర్నీ తీసేటప్పుడు దాంట్లో చాలా డైమెన్షన్స్ ఉంటాయి, దాంట్లో రియలైజేషన్ ఉంటుంది, చాలా విషయాలు దాంట్లో రెస్పాండ్ అయిన తీరు ఉంటుంది. సో అందు